హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు జల్దీ ఫైవ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి, ఎందుకంటే ఈరోజు అసలు రెయిన్ లేదు, చాలా త్వరగా ఎండ కూడా వచ్చేసిందండి. అందుకే హ్యాపీగా మేడపైకి వచ్చి లాగ్ చేస్తున్నాను. తెలుసు కదండి, ఈరోజు కూడా సారీ గురించి చెప్పడానికి వచ్చాను. ఎక్కువైతే ఏమీ మాట్లాడటం లేదండి, తెలుసు కదా, మిగతా అన్ని ఛానల్స్లో అందరూ అన్నీ చెప్తున్నారు కదా. ఏదో జస్ట్ సారీ గురించి మాత్రమే చెప్పడానికి, జస్ట్ ప్రసాదం ఏంటి అని చెప్పడానికి. ఈరోజు అయితే ప్రసాదం అని మనం ఏం చెప్పనవసరం లేదు, ఎందుకంటే నిజంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అండి. ఆవిడకి నిజంగా మనం ఎంత పూజ చేసి ఎంత చేసినా సరే, అసలు మనం ఆవిడకి ఎంత ప్రేయర్ చేసినా సరే తగ్గదండి. ఆవిడ అన్నిటికీ అన్ని దానాల్లోకి అంటారు కదండి, అన్నదానం అని మంచిదని. ఎందుకంటే ఒక డ్రెస్ కొనుక్కున్నాం అనుకోండి, ఇంకో డ్రెస్ కొనుక్కుంటే బాగున్నాం అలా ఏమైనా ఫీల్ వస్తుంది మనకి. ఇంకే దానం ఏదైతే చేసినా సరే ఇంకా వాళ్ళు మనకి ఇస్తే బాగున్నా అనిపిస్తుంది. అదే మీరు వాళ్ళకి ఫుడ్ పట్టండి ఎవరికైనా, ఇంకా వాళ్ళకి కడుపు నిండా తిన్న తర్వాత ఇంకా చాలమ్మా అంటారు, అంటే తృప్తి చెందినట్టు. సో అందుకనే అన్ని దానాల్లోకి అన్నదానం మంచిది అంటారు. అందులో మన ఇండియాలో కాశీలోని అన్నపూర్ణాదేవి శివుడికే భిక్ష వేసింది అంటారు. సో అంటే ఎంత అమ్మవారికి, మన అమ్మవారికి మన ఇండియాలో ఎంత బాగా పూజ చేసుకుంటారు అవన్నీ మీకు తెలుసు. సో నేను ఈ అన్నపూర్ణాదేవికి దండం పెట్టుకుంటున్నానండి, నమస్కారం చేస్తున్నాను. ఎవరికి కూడా మన ఇండియాలో అన్నానికి లోటు ఉండకుండా ఉండాలి. నెక్స్ట్ ఈరోజు సారీ అయితే ఎల్లో కలర్ సారీ అండి. సో చూసారు కదా, అందుకని ఇలా మార్నింగే పెడుతున్నానని కూడా చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే రేపండి, ఒక విషయం చెప్తున్నాను, రేపు సరస్వతీదేవిదండి. వీలైనంత మట్టుకు రేపు మీ ఇళ్ళల్లో ఎవరైనా కిడ్స్ కానీ ఉంటే కనుక మీ పిల్లలకి, పెద్దవాళ్ళైనా పర్వాలేదండి, పూజ చేయించడానికి కొంచెం తయారు చేయండి. అంటే అందరూ చేస్తారండి, మన ఇంట్లో పిల్లలందరూ కూడా అందరి దగ్గర పిల్లలందరూ బాగానే పూజలు చేయడం అన్నీ చేస్తున్నారు. ఏ టైంకి అవన్నీ చేయడం, చదువుకోవడం, ఆటల్లో పాటల్లో ఉంటున్నారు. సారీ, ఏమనుకోద్దండి, కొంచెం గాలి వస్తుంది. నెక్స్ట్ సో అందుకని మీరందరూ కూడా రేపు శ్యామల దండకం దేవుడిది కొంచెం అది గూగుల్లో కొడితే వస్తుందండి. అది ఎలా అయినా సరే పిల్లలకి వినిపించండి ఒక్కసారి, చెప్పడం అయితే వాళ్ళు కష్టం, ఫస్ట్ టైం వింటే కనుక. నాకు తెలిసి 100లో ఒక 99 పీపుల్కి ఈ విషయం తెలిసే ఉంటుంది, శ్యామల దండకం గురించి. రేపటి లాగ్ ఈరోజు చెప్తుందా అని అనుకోద్దండి, అది శ్యామల దండకం గురించి చెప్పాలనే. సో అది రేపైతే సరస్వతీదేవి, తర్వాత రేపటి సంగతి. ఈరోజు అయితే అన్నపూర్ణాదేవి తల్లి ఎల్లో కలర్ సారీ అండి. సో అది చెప్దామని వచ్చాను. అంతే, ఇక్కడితో నా లాగ్ని ఫినిష్ చేస్తున్నాను. తెలుసు కదండి నేను శ్రీకాకుళం నుండి లాగ్ ఫినిష్ చెప్తున్నాను. ఓకేనండి, ఏమైనా తప్పులు ఉంటే సారీ, క్షమించండి, ఫస్ట్లో కదండి. నెక్స్ట్ టైం నుంచి బాగా చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి, నమస్తే, బాయ్ బాయ్.